నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. గొంగూర గురించి మనం కొన్ని విశేషాలు తెలుసుకుంటా ఉన్నాము, ఆరోగ్య రహస్యాలు దానికి ఉన్నటువంటివి ఏంటి అనేది తెలుసుకుంటా ఉన్నాము. యూజువల్గా వానాకాలంలో ఆకుకూర తీసుకోవద్దని చెప్తూ ఉంటారు, ఎందుకంటే వానలు పడినప్పుడు కింద మట్టి ఆకుల మీద చేరి దానిపైన బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంటుంది అని చెప్పేసి, నిజంగానే అలాగ ఉంటుంది. తర్వాత తీసుకోవటం వల్ల కొంచెము పొట్ట అప్సెట్ అవ్వటము, తర్వాత విరోచనాలు లాంటివి రావటము, లేకపోతే ఒక్కొక్కసారి ఫీవర్కి దారితీయటం కూడా ఉంటూ ఉంటుంది అన్నమాట. ఎస్పెషలీ వానాకాలంలో ఇలా ఉంటుంది. కానీ ఒక్క ఆకుకూర మాత్రం డెఫినెట్గా వానాకాలంలో కూడా తీసుకుంటూ ఉంటారు, అదేంటి అంటే గోంగూర. సో ఏ కాలంలో అయినా సరే తీసుకునే ఆకుకూర ఏదైనా ఉంది అని అంటే అది గోంగూర అన్నమాట. సో గోంగూరని మనము నిల్వ కూడా చేసుకోవచ్చు, అది పచ్చడి రూపంలో చాలామంది కూడా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు ఆ గొంగూర పచ్చడి మన మెరుగైన ఆరోగ్యం కోసం చేసి చూపించబోతున్నాను. గొంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గొంగూర, మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాల పొడి, ఇంగువ, ఉప్పు, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనము ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని తర్వాత ప్రాసెస్ వన్ బై వన్ మనం చేసుకుంటూ వెళ్ళిపోదాము. సో ప్యాన్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే మనము ఈ మెంతు కారం అనేది రెడీ చేసుకోవాలన్నమాట. మెంతులు ఇంకా ఎండుమిర్చి కొద్దిగా వేడి తగిలిన తర్వాత దాన్ని మనము కొంచెం డ్రై అయిపోతుంది, కొంచెం 10% మాయిశ్చర్ ఉంటుంది. మామూలుగా ఎండుమిర్చిలో కానీ, మెంతుల్లో కానీ, పప్పు దినుసుల్లో కానీ అన్ని డ్రైగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు 10% వరకు మాయిశ్చర్ ఉంటుందన్నమాట. మనము కొంచెం వేయించేటప్పటికి అది కూడా వెళ్ళిపోతుంది. సో అది ఫస్ట్ మనము చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. సో నేను ఇంత గొంగూర తీసుకుంటున్నాను. సో దానికి సరిపడ్డటువంటి అంటే ఎంత కారంగా ఉండాలి, ఎక్కువ కారం కావాలంటే కొంచెం ఎక్కువ ఎండుమిర్చి తీసుకోవచ్చు, లేదంటే కారం కూడా ఉపయోగించుకోవచ్చు. సో కొంచెం అంత మెంతులు, ఒక స్పూన్ మెంతులు ఉపయోగించాను. కొంచెం అంత కొంచెం చిరుచేదులాగా ఉంటుంది, అందుకని కొంచెం మనం దీన్ని వేయించేటప్పటికి కమ్మదనం అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఆ పులుపుకి ఈ కమ్మదనం అంటే మెంతులు ఒక కమ్మదనము, ఆ చేదు అనేది యాడ్ అయ్యేటప్పటికి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. మెంతులు కూడా మనము ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఆ పచ్చళ్ళు మిక్స్ అయ్యేటప్పటికి మనకు తీసుకునే క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో మనకి మెంతులు ప్లస్ గొంగూర ఈ రెండు కలిపి ఏంటంటే షుగర్ కంట్రోల్ అనేది రావటము, అలాగే కొలెస్ట్రాల్ అనేది తగ్గటం అనేది జరుగుతుందన్నమాట. సో భోజనం చేసేటప్పుడు కొంచెం అంత గొంగూర పచ్చడి మనము ఎంత టేస్టీ పద్ధతి కదా, చక్కగా ఎంత టేస్టీగా చేసుకుని పచ్చడిని మనము ఆహారంలో తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్, షుగర్ని కంట్రోల్ చేస్తుందంటే. సో కానీ మనము అతిగా అయితే డెఫినెట్గా చేయకూడదు, కొంచెం మోతాదులో తీసుకోవాలి. మంచి వాసన వస్తుంది మెంతులు. దీన్ని వెంటనే మనము స్లో చేసుకుని, లేకపోతే మాడిపోతాయి. నెక్స్ట్ ఎండుమిర్చి, అలాగే కొంచెం అంత జీలకర్ర కూడా దీంతో పాటు. నూనె ఏమీ వేయకుండానే నేను డ్రైగా రోస్ట్ చేసినట్టు వేయించేస్తున్నాను, ఎందుకంటే ఇది ఫస్ట్ మనం పొడి చేసుకోవాలి కాబట్టి. సో కారం చూసుకుని, మీకు ఎంత కావాలి అనేది చూసుకుని యాడ్ చేసుకోవటం. ఇవి కూడా చక్కగా వేగిపోయి మనం దీన్ని స్లో చేసుకుని తీసేసుకుందాము. సో ఇది చల్లారటానికి ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపల ఏంటంటే మనము గోంగూర రెడీ చేసుకుందాం. సో ఆయిల్ ఎందుకంటే ఇది కొంచెం నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఆయిల్ని. ఇందులో మనము కొంచెము
ఇంగువ. చాలా చిటికెడు ఇంగువ. తర్వాత గోంగూర. నెక్స్ట్ ఉప్పు. ఉప్పు కొంచెము సరిపడ్డ ఎక్కువగానే ఇప్పుడే వేసేస్తున్నాను, ఎందుకంటే మనం ఆ గ్రైండ్ చేసుకున్నటువంటి మెంతికారం ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి. మళ్ళీ చివరిలో చూసుకుని మనం దానికి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ధనియాల పొడి. సో మనము దీన్ని గ్రైండ్ చేయని అవసరం లేదు, పచ్చడే కానీ ఇది గ్రైండ్ చేయని అవసరం లేదు. దీని ఏంటంటే మగ్గించేస్తే సరిపోతుంది. సో మనం మూత పెట్టేసేసి దీన్ని అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే మెంతికారం రెడీ చేసుకుందాం. సో ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర. కొంచెం అంత ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నాను చక్కగా నలగటానికి. సో దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. చాలా మంచి అరోమా. సో ఇందులో యాడ్ చేసేసి కుక్ చేసేటివి. సో ఇక్కడ చక్కగా మగ్గుతుంది కదా ఇది. మనం ఏమీ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. సో నూనెలో మాత్రం చక్కగా మగ్గుతుంది. సో చక్కగా మెంతికారమే వేసేసుకున్నాము. దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుని బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేయటం అన్నమాట. అంతే, చల్లారిన తర్వాత బాటిల్లో పెట్టేసుకుంటే అది కనీసం మనకి ఒక 10 డేస్ నిల్వ ఉంటుంది అన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా మనము 10 రోజులకి సరిపడ్డ పచ్చడి చేసుకుని పెట్టుకుంటే కనుక డైలీ గోంగూర మనం తీసుకోవచ్చు. గోంగూర అనేది చాలా చాలా ఎన్నో విటమిన్స్, ఎన్నో మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్, యాంటాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఇందులో బోల్డ్ అని ఉన్నాయి. సో మనకి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఫైబర్, ఈ స్టార్చి ఫైబర్ ఏంటంటే అది మనకి మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణకోశాన్ని శుభ్రపరుచుతుంది అన్నమాట. అది చాలా చాలా అవసరము. అంటే కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది. ఏమైనా బ్యాక్టీరియా ఉంటే, చెడు బ్యాక్టీరియా ఉంటే అదంతా కూడా పోతుంది. దీంట్లో ఉన్నటువంటి పవర్ఫుల్ యాంటాక్సిడెంట్స్, తర్వాత అప్పులుపు ధనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా హెల్ప్ఫుల్గా డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్గా ఉండేటట్టుగా చేస్తుంది అనమాట. అంతేకాదు, ఇప్పుడు మనం ఇందులో కొంచెం అంత మెంతిపొడి కూడా యాడ్ చేసాము. దీంట్లో ఉన్నటువంటి ఫైబరు, మెంతిపొడి, తర్వాత ఈ ఫైబర్ ఇంకా ఎడిషన్ మనకి వస్తుందన్నమాట. అది ఎలాగంటే ఎండుమిరపకాయల నుంచి కూడా మనకి ఫైబర్ కంటెంట్ అనేది వస్తుంది. వీటి వల్ల ఏంటంటే మనకి షుగర్ కంట్రోల్, కొలెస్ట్రాల్ కంట్రోల్ అనేది కూడా జరుగుతుంది అన్నమాట. ఇంత రుచికరమైన పద్ధతిలో షుగర్ కంట్రోల్, ఇంకా కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంది అంటే తప్పనిసరిగా మనం డైలీ కొంచెం అంత ఒక స్పూన్ గోంగూర పచ్చడి తప్పనిసరిగా తీసుకోవాలి. సో వాటర్ అంతా వెళ్ళిపోయి కొంచెం ఆయిల్ బయటికి వచ్చినట్టుగా ఉండే వరకు మనం దీన్ని కుక్ చేయాలన్నమాట. ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. సో చల్లగా అయిపోయింది చక్కగా, దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాము. సో గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. దీని గురించి కొన్ని ప్రయోజనాలు మీకోసం.
గోంగూరలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారేలా చేస్తాయి. మధుమేహం సమస్యతో బాధపడేవారు గోంగూర తింటే చాలా మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో గోంగూర అద్భుతంగా సహాయపడుతుంది. గోంగూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవటమే కాకుండా మలబద్ధక సమస్యలను కూడా దూరం చేస్తుంది. చూసారు కదండి గోంగూర పచ్చడి. సో తప్పనిసరిగా ఇది ఆల్మోస్ట్ అందరి తెలుగువారింట ఒక ఫేవరెట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నటువంటి పచ్చడి అన్నమాట. సో నేను తయారు చేసిన విధానంగా మీరు తయారు చేసి తీసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. తప్పనిసరిగా ఈ సూపర్ రెసిపీని మీరు ట్రై చేయాలి. సో రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.